తగ్గేదేలే అంటున్నారు ఢిల్లీ బీజేపీ పెద్దలు పది రోజులకో సభ ఆరానికి మీటింగు తెలంగాణ మీద ఘటినా సరే వేసిండ్రు పట్నంలోనే రెండు మాటల ప్రధాని సార్ మీటింగ్ పెట్టిండు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జోరుగా జరిగినాయి మొన్న మునుగోడు సభకు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ వచ్చి పోయిండు హన్మకొండల బండి సంజయ్ సారు ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ పెట్టుకుంటే ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సార్ వస్తున్నారు రాష్ట్రంలో ప్రతిపక్షాలు సభలు పెట్టాలంటే కోర్టు పోయి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది హన్మకొండ ఆర్ట్స్ ప్రజా ముగింపు సభ పెట్టాలనుకున్నారు కదా ఆరం రోజులకెళ్ళి ఏర్పాట్లు చేస్తుంటే తీరా దగ్గరకు వచ్చినాక పోలీసు వాళ్ళ లెటర్ నాకు అందలేదు సభకు పర్మిషన్ ఇయ్యమో అనుకొచ్చిండు కాలేజీ ప్రిన్సిపాల్ సార్ అట్ల ఉంటుందని సక్క హైకోర్టు పోయి బీజేపీ అటోళ్ళు ఇటోళ్ళు చెప్పింది తిన్నాక ఆఖరికి సభకు పర్మిషన్ ఇచ్చింది గౌరవ హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పుని ఇవ్వడము చాలా సంతోషం రేపు చూడు రేపు లైవ్ చూడు రేపు ఓకు రేపు మా కార్యకర్తలు పుట్టు పుట్టస్తున్నారు ప్రజలు పుట్టు పొట్టస్తున్నారు ప్రజలలో విశ్వాసం ఈ ముఖ్యమంత్రి కోల్పోయినట్టు ముఖ్యమంత్రికి అర్థమైపోయింది వారి గ్రాఫ్ అంతా కూడా ఈ ఉంటే పాదయాత్రను కూడా ఆపాలని చూస్తే కోర్టుకు తెచ్చుకున్నారు ఇలా పొద్దుగాల జనగామ జిల్లా పామ్నూర్ కెళ్ళి మల్ల యాత్ర చాలా చేసిండు సంజయ్ సారు కూనూర్ కు రాగానే గులాబీ కార్యకర్తలు అడ్డం పడే వరకు బీజేపీ వాళ్ళు మల్ల పడ్డారు ఇద్దరు కిసర బసర నడిచింది పోలీసు వాళ్ళు అందుకున్నారు అత్యక గట్టి బందోబస్తు నడమ పాదయాత్ర నడిచింది బొలికుంటలో రాత్రి బస చేసి పొద్దుగాల వరంగల్ భద్రకాలమ్మ గుడి పోయి సక్క ఆన్మకొండ ఆర్ట్స్ కాలేజీ కు వస్తాడట సంజయ్ సారు ఢిల్లీకి వెళ్లి నడ్డా సార్ వస్తున్నాడు మీటింగ్ కు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హైదరాబాద్ వస్తాడట ఈడ ముఖ్యమైన లీడర్ తోటి మీటింగ్ ఆగని హెలికాప్టర్ వరంగల్ కు వస్తాడు భద్రకాలమ్మ దర్శనం చేసుకుని మీటింగ్ కార్డుకు వస్తాడట ఎవరు వాళ్ళు ఏం మాట్లాడేది సభ ఎట్లా నడిచేది శనివారం చూడాలి